ఎవర్స్ కుసబెట్టిన వాటర్లా కుసబెట్టి చూడురా అండి ఏం చూసాం ఆ చేపలు ఏకవేరు నిద్దంకి వచ్చినాం మన సింహతంకి వచ్చినామా నాకు అర్థం కాదు పార్ట్ వన్ విలన్ చచ్చిపోయిండు పార్ట్ టూ ఆయన ఎట్లా అయిండు లాజిక్ ఒకటి మిస్ అయినా ఆయన బతుకున్న చూపెట్టాలి కదా ఒక సీన్ జేమ్స్ కెమెరాను మీకు పెద్ద ఫ్యాన్స్ పిక్చర్లో మేము ఆయన చూసి మేము ఫ్యాన్స్ అయిన వాళ్ళం టైటిల్ వేసుకుని డైరెక్ట్ కావాలనుకున్నాం మమ్మల్ని అందరినీ పెద్ద రాడ్ దింపి మా అందరికి సామి నువ్వు నిజం మామూలు రాడు కాదు ఇవ్వడన్న చెప్పింది సంక్రాంతి సినిమా పోయి కుటుంబం వాళ్ళు సెట్లు ఉంటారు అట్లా ఉంటుందన్న నాకు తెలిసి మన కార్తీదీపం సీన్ ఉంటుందా అలా లాగ్ ఉంటుంది అన్నట్టు ఆ లాగ్ ఉంటుంది నిజంగా బాగాలే అన్న నిజం జెన్యున్ చెప్తున్నా పెద్ద ఫ్యాన్ నాకు వన్ చూసిన తర్వాత గ్రాఫిక్స్ విజువలైజేషన్స్ కానీ స్టన్స్ కానీ చూసి మస్తున్నా అన్న యాక్యూరేట్ ఎంతసేపు ఉంటావు నువ్వు పెడితే యాక్యూరేట్ ముంగడ పెట్టి పెడితే ఎంతసేపు ఉంటావు 10 నిమిషాలు ఉంటావు ఏం 3.5 అవర్స్ పిక్చర్లో కూర్చున్నాం యాక్యూరేట్ చూస్తాను చేపలు చూస్తానికి అమ్మ మరి పిక్చర్లో కావచ్చున్నా విలన్ కొడదాం కూర్చుంటే హీరో పోయి దాచుకుంటే గృహాలలో దాచుకుంటాడు అదే అవతార్ వన్లా ఈ ఎదురు వెళ్తాడు అదే ఉంది ఎక్కడ ఉంది అక్కడ భూమి మీదకి వస్తున్నాడు అక్కడ వెళ్తుంటాడు అక్కడ లేదు ఒకటే ప్లేస్లో వాళ్ళు ఎందుకు అట్లా వెళ్ళిన సార్ మరిలో అర్థం కాదు ఏం అర్థం కాదు ఎందుకు తీసినా కూడా అర్థం ఉండదు కథ ఉండన్న స్టోరీ లేదు సో వన్నిట్ అయింది కదా ఎవరు పెట్టిన చూస్తారు మళ్ళీ 13 ఇయర్స్ గ్యాప్ అన్న మామూలు గ్యాప్ అప్పుడు చెడ్డీలు వేసుకుని పాయింట్లు వేసుకుని పాట తిరిగిందంట దానికి నా పిల్లలు తరగా వస్తుంది తెలిసి అంతకుంచి చేశారు అది సో బాగాలే అన్న నిజం చెప్తున్నా పెద్ద రాడ్ దింపిండు విజువలైజేషన్ సూపర్ ఉంది అవతార్ సినిమా సూపర్ నిజంగా ఎక్సలెంట్ అన్న నిజంగా విజువల్ వండర్ ఎక్సలెంట్ మూవీ నిజంగా జేమ్స్ కెమెరాన్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా జేమ్స్ కెమెరాన్ సినిమాటిక్ యూనివర్స్ లాగా సినిమా చూపించారు నిజంగా బాగుంది సినిమా మొత్తం బాగుంది కానీ అవతార్లు చాలా ఎక్స్పోజింగ్ చేసాయి ఇదో చూడండి అలాగే వేసుకురావాలి కదా బట్టలు అవతార్ మొత్తం చిన్న చిన్న గోతులు కట్టుకొని చిన్న చిన్న గుడ్డ పెళ్ళికలు చాలా ఎక్స్పోజింగ్ చేసాయి అవతార్లు చూడండి ఇలాంటి వాళ్ళు వస్తారు తింగర్ నా కొడుకులు తోకలాక్కు వెళ్ళిపోయారు ఎవడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి మా స్పేస్లోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి హౌ కెన్ ఐ గో చెప్పండి జేమ్స్ కెమెరాన్ అడగాలి నిజంగా సీరియస్లీ ఎక్సలెంట్ మూవీ అవతార్ ఎక్స్ప్లెయిన్ చేయలేని సినిమా గురించి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాని మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూడండి నిజంగా హైలైట్ అండి నిజంగా మ్యూజిక్ ఎవ్రీథింగ్ విజువల్ వండర్ నిజంగా ఐబొమ్మలో వేటిల్లో ఏదో పెట్టేసినట్టున్నారు ఎందుకురా రే ప్రతి సినిమాని పెడతారు మా అవతార్ సినిమాలు కూడా ఎందుకురా పెడతారు దయచేసి ఐమాక్స్లో చూడండి ఐబొమ్మల్లో కాదు సరేనా విజువల్ వండర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సినిమా లేదు ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయాలి సినిమాని మాత్రం అవతార్ ద వే ఆఫ్ వాటర్ సూపర్ మూవీ నిజంగా వన్ పార్ట్ వన్ ఎలా ఎంకరేజ్ చేశారు పార్ట్ టూ అంతకు మించి ఉంది నిజంగా సూపర్ మూవీ ఎక్సలెంట్ సహేలు ద బాండింగ్ ఎలా నా తోకలేదు ఇప్పుడు ఎలా వెళ్ళాలి నేను నా స్పేస్లోకి అద్భుతంగా ఉంది భయ్య అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంది అసలు లాస్ట్ 1 అవర్ అయితే సీట్లో నుంచి బయటికి లేనంత స్టన్నింగ్ విజువల్స్ని ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ని చాలా బాగా చూపించారు భయ్య ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినా కానీ విజువల్స్ని బాగా కవర్ చేస్తుంది మనకి అండర్ వాటర్ వరల్డ్లో సెకండ్ హాఫ్లో ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ని అండర్ వాటర్ వరల్డ్లో చాలా బాగా చూపించాడు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని పీక్ స్టేజ్ చూపించారు లాస్ట్ వన్ అవర్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది భయ్య ఒకటి 2 సార్లు కాదు 100 సార్లు చూపించినా బోర్ కొట్టదు భయ్య అంత బాగా చూపించాడు జేమ్స్ కెమెరాన్ అంటే 14 సంవత్సరాలు కష్టపడి 300 రూపాయల టికెట్తో ఇంత గొప్పగా చూపించాడు భయ్య మనం దీన్ని స్మాల్ స్క్రీన్లో సెల్ ఫోన్లో చూడాల్సిన సినిమా కాదు భయ్య ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి 3D చూడాల్సిన సినిమా భయ్య చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగా ఉంది ఒక సిప్ ఉంటుంది దాన్ని రాజేశ్యామ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది రాజేశ్యామ్ని ఒక రేంజ్లో చూపించాడు లాస్ట్ షిప్ సీన్ అయితే ఒక రేంజ్ ఒక స్లోగన్ చెప్తాం బిగర్ కామ్రేడ్ లో హీరోయిన్ పేరు లిల్లీ అవతార్ 2 లో హీరో పేరు చాక్సల్లి బాగుందన్న సూపర్ ఉందన్న ఒక రేంజ్ లో ఉంది లాస్ట్ లో సీను రాజేశ్యామ్ అనుకున్నా కానీ ఒక రాజేశ్యామ్ చూసి నేర్చుకోవాలండి ఆ షిప్ సీన్ ఒక రేంజ్ లో ఉందన్న బాగోలేదు సూపర్ అయితే ఉంది హీరో ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ ఈజ్ ఎమోషన్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ లో ఈ సినిమా అవతార్ లో మనకి చూపించాను అనమాట కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ అన్న స్పైడరు మంకీ బాయ్ అంటున్నారు కానీ స్పైడర్ అంటే వెయిటింగ్ ఫర్ అవతార్ 3 అన్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఒక రేంజ్ లో ఉంది మేడం అవతార్ 2 లో హీరో పేరు జాక్సెల్లి మేడం చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ సినిమా
నేనే పట్టుకోవాలా? మామూలుగా లేదు, అవతార్ ఒక రేంజ్లో ఉంది కదా, నేను ఎక్స్పెక్టేషన్ అంటే డబల్ ఉంది. మామూలుగా లేదు సినిమా మాత్రం ఒక రేంజ్లో బాగుంది. ఆ చూపించిన విధానం హైలైట్, గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్. నేను గ్రాఫిక్స్ అంటే ఇంతకుముందుకు రాజమౌళి సినిమాలు అనుకున్నా, కానీ వామ్మ ఎక్కడ రాజమౌళి? అసలు ఎవరు అనుకున్నారు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని కలిపితే ఈ సినిమా అన్ని కలిపితే ఎలా ఉంటాయి, కలగూర కలిపితే ఎలా ఉంటుంది, అట్లుంది ఈ సినిమా. మామూలుగా బాగుంది సినిమా అయితే. కానీ మన సినిమాలలో హీరో ఆ లాస్ట్ క్లైమాక్స్ కోసాలకి ఏమైందంటే హీరో ఫైట్ చేస్తాడు, విలన్ చచ్చిపోతాడు. ఈ సినిమాలో హీరో విలన్ ఇద్దరు బతికే ఉంటారు. బహుశా నాకు తెలిసి అవతార్ 3 వస్తుందేమో, అవతార్ 3 కోసం వెయిటింగ్. అవతార్ 2 ఇలా ఉందంటే ఇంక అవతార్ ఎవరు క్లూ ఇలా నేనే ఇస్తున్నా. అవతార్ 3 కూడా ఉంటుంది, ఎందుకంటే విలన్ చచ్చిపోలేము, క్లూ ఏమీ లేదు, కానీ ఉంటుంది, మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే ఇదే 20-10 సంవత్సరాలు పడుతుంది ప్రతి సినిమా. ఇంకా ఇది వస్తాకే నా కొడుకు చూస్తాడేమో ఈ సినిమా. అట్లుంది సినిమా, చాలా బాగుంది నిజంగా. లాస్ట్ విలన్ బతుకు ఉండడం బాగుంది సినిమా, దానికి మించి ఉన్నాయమ్మా. అసలు నువ్వు ఏమంటారు, మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమాకి సంబంధించి ఒక 10-20 ఇయర్స్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది అని చూపించిన విధానం మాత్రం సూపర్గా ఉంది, నాకు అది బాగా నచ్చింది. అంటే టెక్నాలజీ ఇంకా ఎవ్వరు ఊహించిన రైతుకి మాత్రం టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది ఈ సినిమా ద్వారా నాకు తెలుసుకుంది. అవుతుంది ఎమోషనల్ కాదు, మామూలు ఎమోషన్ లేదు. వాళ్ళిద్దరు మాత్రం నువ్వు పోయావు మధ్యలో పోకు, నువ్వు ఓవరాల్ రేటింగ్ అనేది లేదన్న, 100కి 100 ఏదన్నా సినిమాకి ఇవ్వాలనుకుంటే ఇదే సినిమాకి ఇస్తా. అంత బాగుంది, థ్యాంక్ యూ అన్న. మూవీస్ ఎక్కువ చూస్తాను, ఐ డోంట్, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాచ్ దీస్ మూవీస్, ఈ మూవీస్ చూస్తాను. బట్ ఇక్కడ ఎలా ఉండే, ఇప్పుడు నిన్నే మన తెలుగుని బాగా ఆదరించి గౌరవించే మన కీర్వాణి గారిది ఇంట్లో సమ్ బ్యాడ్ న్యూస్ విన్నాను. సో ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్. ఆయన భాషలో చెప్పాలంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఐమాక్స్ థియేటర్లో కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్తో ఈ సినిమాలో కలిసాము. సో సినిమా అయితే అల్టిమేట్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మూవీ, ఇట్స్ అబౌట్ వాటర్, కంపాషన్, ఎవ్రీథింగ్. దీంట్లో ఒకటి ఉంటుంది అనమాట, ఫాదర్ ఫాదర్ గురించి ఉంటుంది. నా టెర్మినాలజీలో చెప్పాలంటే అబ్జర్వేషన్, ఫాదర్ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ, మదర్ సర్వ్స్ ద ఫ్యామిలీ. లైక్ వైజ్ లెటర్స్ ప్రొటెక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ బై సర్వింగ్ ద హ్యూమానిటీ. ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. మనం ఇదివరకు చిన్నప్పుడు ఎలా చేసాం, బకెట్లోంచి మగ్లోంచి వాటర్ తీసుకున్నాం. సో ఇలా మొహం కడుక్కున్నప్పుడు వాటర్ వేస్ట్ చేయం. ఇప్పుడు వీ హ్యావ్ దిస్ కంఫర్ట్ ఆఫ్ సింక్ అండ్ ఆల్, మనం ఇలా కడుక్కుంటూ వి కీప్ ద వాటర్ రన్నింగ్. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద వాటర్. సి ఇప్పుడే నాకు దాహం వేస్తే మా ఫ్రెండ్ ఆయన వాటర్ డబ్బులు పెట్టి కొనుక్కుని వాటర్ తాగాం. సో ఫ్యూచర్లో మనం బతకడానికి కూడా డబ్బులు పెట్టాలి, బతకడానికి డబ్బులు ఓకే. వాటర్ అనేది ఇట్స్ మోస్ట్ ఇన్నోవేటబుల్ పార్ట్. మనకి దాహం ఆకలేసినా కూడా చేతిలో డబ్బులు లేకపోయినా ఒక గొక్క నీరు ఉంటే మనం కొన్ని రోజులు బతకచ్చు. అలాగే ఇక్కడ వాటర్ బిర్యానీ ఉందనుకోండి, ఆ ఎక్సైట్మెంట్లో బిర్యానీ తినేసిన గుట్టక మింగడానికి మళ్ళీ చచ్చిపోతాం, అక్కడ కూడా వాటర్ తాగాలి. సో డోంట్ వేస్ట్ వాటర్, టాప్ మోస్ట్ లెవెల్ మూవీ అని పక్కన పెడదాం, ఎక్సలెంట్ మూవీ. వన్ మోర్ థింగ్, స్పైడర్ మ్యాన్ చూద్దాం, అవతార్ చూద్దాం, అన్నీ చూద్దాం, కానీ ఈ మాయలో పడిపోయి మన తెలుగు సినిమాని చంపద్దు. దిస్ ఇస్ ఇట్స్ తెలుగు సినిమా ఇస్ అవర్ రూట్స్. థ్యాంక్ యూ.